గుంటూరులో బీటెక్ విద్యార్థిని రమ్యను ప్రేమపరుతో వేధిస్తూ చివరికి ఆమె ప్రాణాలను తీసిన ఉదంతంలో కుటుంబాన్ని పరామర్శించడానికి వెళ్లిన నారా లోకేష్ ను అరెస్ట్ చేయడం అక్రమమని తెలుగు యువత రాష్ట్ర అధ్యక్షులు శ్రీరామ్ చిన్నబాబు విమర్శించారు. లోకేష్ అరెస్ట్ ను నిరసిస్తూ తెలుగు యువత ఆధ్వర్యంలో చిత్తూరు జిల్లా మదనపల్లి పట్టణం ఎన్టీఆర్ సర్కిల్ వద్ద జాతీయ రహదారిపై బైఠాయించి రాస్తా రోకో నిర్వహించారు. देशा की स्वतंत्र रोजुन दलित चलू रम्यू अति किरातन गुंटूर चंपा कति तो पड़व चा दुरदक आम परामर्शे मा तेल युवत मा नायक मा नारा लोकेश गारु परामर्शन की वेते జగన్ రెడ్డి అండ్ జగన్ రెడ్డి ప్రభుత్వం టీం మొత్తమంతా కూడా మా యువ నాయకుల నారా లోకేష్ గారిని చూసి భయపడే ప్రసక్తి ఏర్పడింది. అంటే మా నాయకుడు ఎక్కడికి వెళ్తే అక్కడ ముందుగానే అరెస్ట్ చేసే పరిటమ ఏర్పడతా ఉంది. జగన్ రెడ్డి గుర్తుపెట్టుకో, మా చెల్లెలు ఆడపడతల తరపున మా యువ నాయకుల నారా లోకేష్ గారు ఎప్పుడు ముందు ఉంటారు. ఈ రోజు మా యువ నాయకుని నారా లోకేష్ గారిని అన్ని స్టేషన్లు తిప్పుతూ ఈ రోజు అరెస్ట్ చేయడం జరిగింది. మీరు ఎన్ని స్టేషన్లకు తిప్పినా, ఎన్ని అక్రమాలకు పాల్పడినా, ఎన్ని కేసులు పెట్టినా కూడా మేము భయపడే ప్రసక్తి లేదని తెలుగు తరపున గట్టిగా డిమాండ్ చేస్తున్నాం. రాబో రోజుల్లో దిశ చట్టం తెచ్చావన్నావు, ఎక్కడ మీ హోంమంత్రి ఎక్కడ దూరుకొని ఉంది? మీ మంత్రులు ఆడ మంత్రులంతా ఏం చేస్తున్నారు? ఒకటే గుర్తుపెట్టుకో జగన్ రెడ్డి, నువ్వు వచ్చినప్పుడు ప్రభుత్వం నుంచి ఇప్పటికి 500 మంది మహిళల మీద రేపులు జరిగాయి, అఘాయిత్యాలు జరిగాయి. ఇంతవరకు కూడా ఒక్కరిని కూడా పట్టుకుని పాపాన్ని నువ్వు పోలేదు. కాబట్టి వెంటనే రమ్య 1 కోటి రూపాయలు పరిహారం ఇవ్వాలా, అదే విధంగా వాళ్ళ కుటుంబంలో ఒకరికి ఉద్యోగం అవకాశం కల్పించాలా. దళితులని నువ్వు చిన్న చూపు చూస్తున్నావు జగన్ రెడ్డి, గుర్తుపెట్టుకో. నీకు దళితులన్నా వేరే క్యాస్ట్లన్నా కూడా పట్ట ఒక కులం తప్ప, నువ్వు ఒకటే గుర్తుపెట్టుకో. రాబో రోజుల్లో తెలుగు యువత గట్టిగా పనిచేస్తుందని ఈ సందర్భంగా హెచ్చరించుకుంటున్నాం. రాష్ట్రంలో ఒక రాక్షస పాలన జరుగుతూ ఉంది. దళిత యువతి రమ్యను అరెస్ట్ మర్డర్ చేస్తే ముఖ్యమంత్రికి కూతవేటు దూరంలో ఈ హత్యలు జరుగుతూ ఉంటే ఈ ముఖ్యమంత్రి పరిపాలన చేతగాక చేస్తున్నట్టు చూస్తున్నాడు. ఈ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుండి ముఖ్యంగా దళితులను టార్గెట్ చేస్తున్నారు. మొట్టమొదట విశాఖపట్నంలో డాక్టర్ సురాకర్ ను వేటాడి వెంటాడి ఆయన చావుకు కారణమయ్యారు. అదేవిధంగా చిత్తూరు జిల్లాలో ఉషారాణి గారి చావుకు కారణమయ్యారు. ఈ విధంగా పులివెందులలో అయితే లాకప్ డెత్ ఒక దళిత మహిళ అక్కడ లాకప్ డెత్ అయింది. ఈ రోజు ఆయన దిశ చట్టం గురించి స్వాతంత్ర దినోత్సవం చెప్తూ ఉంటే ఒక పక్క గొప్పగా చట్టాన్ని గురించి చెప్తూ ఉంటే ఇంకో పక్క హత్య జరుగుతూ ఉంది. ఈ విధంగా ఈయన చేతగాలి పాలనలో దళితులు అనేక మంది హత్య గావించబడుతున్నారు. ఈ పాలనలో దళితులకు రక్షణ లేదు, బడుగు బలహీన వర్గాలకు రక్షణ లేదు. బీహార్ ను మించి ఆంధ్రప్రదేశ్ ఈ రోజు దిగజారిపోయింది. శాంతి భద్రతల్లో కాపాడంలో కానీ అదే విధంగా ఆర్థిక పరంగా కానీ ఈ రాష్ట్రం అప్పులు చేసి కుప్పకూలిపోయింది. కాబట్టి ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని వెంటనే బర్తరఫ్ చేయాలని చెప్పి రాష్ట్రపతి గారికి గవర్నర్ గారికి విన్నవించుకుంటున్నాం. అదేవిధంగా నారా లోకేష్ బాబును వెంటనే విడుదల చేయకపోతే జరగబోయే పరిణామాలకు ప్రభుత్వమే కారణమవుతుందని చెప్పి హెచ్చరిస్తున్నాం. జై 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 జై